అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. దీంట్లో అంటే మీరు కలర్ ఫోటో ఒక ప్రయోగం చేశారు, తర్వాత రైటర్ పద్మభూషణ్ ఒక ప్రయోగం చేశారు, ఇందులో కూడా మళ్ళొక ప్రయోగం, రెండు సార్లు గుండు కొట్టించుకోవడానికి కారణం ఏంటి? అసలు కథేనండి, కథే కథను అందరం నమ్మాం. నేను, ధీరజ్ గారు డైరెక్టర్, చాలా ఫిక్స్ అయిపోయాము ఈ కథకి. ఇంకా ఎన్ని రోజులైనా ఇంకా అదేమీ లేదు. కథే అండి మెయిన్ రీజన్, కథే. అంటే దీనివల్ల డిలే అవుతుంది కదా, అంతా డిమాండ్ అవుతుంది దానికి. యా బట్ నాకు ఇది ఇది నా కెరీర్లో చాలా స్పెషల్ సినిమా అండి. నాకు ఇదే నా ఫేవరెట్ ఫిలిం. నాకు నేను అందరం ప్రాణం పెట్టేసిన సినిమాకి, అంటే ఇంకా ఫిక్స్ అయిపోయాం ఆ సినిమాకి. అవునా ధీరజ్ గారు? హలో అండి. బేబీ లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు మీరు, మళ్ళీ ఇప్పుడు కూడా అన్నారు ఇస్తే ఒక మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ కొట్టారండి. బేబీని మించి కొడుతుంది అనుకుంటున్నారా? మించి అని కాదండి, అది వేరే జోనర్, ఇది వేరే జోనర్, అసలు కంపారిజన్ కాదు. అంటే ఇంకా సక్సెస్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఆడియన్స్ చేతిలో ఉంటుంది, బట్ మనం మాత్రం అంతే కాన్ఫిడెంట్గా మన సినిమా అందరికీ నచ్చేలాగా తీసుకొచ్చాము, అంతే కష్టపడ్డాం, అంతే మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం, ఆ నమ్మకం అయితే గట్టిగా ఉంది. అంటే ఇప్పుడు గుంటూరు కారం చూస్తే గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు, మరి అంబాజీపేట అంబాజీపేట అక్కడ చేస్తారా? అది వేర్లేండి, అది మహేష్ సినిమా, మహేష్ గారి సినిమా, దా హీరో సినిమాకి మనకి ఏముందిలే. లేదు, ప్రీ రిలీజ్ హైదరాబాద్లోనే చేస్తాం, అంటే అరవింద్ గారు అందరూ ఇంకా ఉంటారు కాబట్టి సో హైదరాబాద్లోనే చేస్తాం, అలా ఏం లేదు. బన్నీ గారి సపోర్ట్ కూడా ఎలా ఉండబోతుంది? మా మా బ్యానర్లో ఏ సినిమా అయినా బన్నీ గారి సినిమానే కదండి. ఆయన సినిమా చూశాక ఆయన రియాక్ట్ అవుతారు దాని మీద. దుష్యంత్ గారు సార్, ఒక డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. సో ఏం బ్యాక్డ్రాప్ అదేనా? అంటే ఇప్పుడు కలర్ ఫోటో కూడా ఒక కలర్ డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడారు, డిస్క్రిమినేషన్. అంటే డిస్క్రిమినేషన్ అంటే ట్రైలర్ చూసి మనకు అలా అనిపించవచ్చు, కానీ డిస్క్రిమినేషన్ అంటే బేసిక్లీ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకొని తీసిన సినిమా. సో డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది మనం ఇక్కడ, అంటే మీ ట్రైలర్ చూస్తే అలా అనిపించవచ్చు, బట్ సినిమా చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏంటి అనేది. రెండు స్టోరీస్ కనిపిస్తున్నాయి, అంటే సిస్టర్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తుంది, ఒక ఎమోషనల్ డ్రైవ్ కనిపిస్తుంది, అలాగే హీరోయిన్ మధ్యలో ఒక అంటే మనం పరుగు తీసినప్పుడు మనం కూడా పరుగు తీసే సమాధానం చెప్పాలి. అంటే కథలో ఎక్కడో అక్కడ ఒక ఆన్సర్ దొరికింది, ఏం చెప్తారు కథలో ఆన్సర్ దొరికింది, ఆన్సర్ నేను ఇప్పుడే చెప్తానండి. అంటే ఏంటి ఏ ఫార్మాట్ లో వెళ్ళిపోతుంది అంటే కథ అంటే మంచి ఇంటెన్స్ డ్రామా అయితే ఉంటుంది. అంటే చెప్పండి, రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా అని అంటే కొంచెం డెఫినెట్లీ రెండు మిక్స్ అయి ఉంటుంది. బట్ మీరు అడిగిన క్వశ్చన్ మీరు అలానే ఉంచండి, సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. అంటే మామూలు లవ్ స్టోరీ లాగా సింగిల్ థ్రెడ్ ఉండదు కదండి, ఏదన్నా కంటెంట్ ఇది ఉండాలంటే. డైరెక్టర్ మాట్లాడినవరా? ఆయన ఆల్రెడీ చెప్పేసిన తర్వాత అడిగాను. ఈ డామినేషన్ సార్, ఇది మరీ బాగుంది. దుష్యంత్ గారు, అంటే మీరు ఓకే సార్ చెప్పండి సార్. దుష్యంత్ గారు, అంటే ఇందాక కుమార్ గారు అడిగిన దాని ఎక్స్టెన్షనే చెప్పండి. యాక్చువల్గా రంగస్థలం లాంటి సినిమాలు వచ్చినప్పుడు క్యాస్ట్ని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తూ సినిమా అంతా జాగ్రత్తగా సబ్ చేశారు. అవును అవును, అర్థం చేసుకుంటే తప్ప ఏ రెండు కులాల మధ్య గొడవ అన్నది క్లారిటీ ఉండదు. అవును, అంటే సాధారణంగా సినిమాకి మనోభావాలు అవి దెబ్బతినడం ఇలాంటి వాటి కోసం. ఇప్పుడు బట్ మీ సినిమాలో ఒక కమ్యూనిటీ అయితే ఓపెన్ కథపరంగా, బట్ అవతల కమ్యూనిటీ పరంగా మీరు చూసుకుని ఇబ్బంది లేకుండా డీల్ చేశారా? లేకపోతే అందులో మీరు తీస్తుంది గోదావరి జిల్లాలో, అంటే కమ్యూనిటీ గురించి చెప్పండి. అసలే మీరు తీస్తుంది గోదావరి జిల్లాలో, ఈ శిరోమండలం అన్నది గోదావరి జిల్లాలో ఎంత గడబిడో తెలిసిందే. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే నేను గోదావరి జిల్లా ఉండే అండి, సో డెఫినెట్లీ అదైతే రాదండి. అంటే రెండు కులాల మధ్యలో అనే దానికంటే ఇద్దరు మధ్యలో, ఇద్దరు మనుషుల మధ్యలో జరుగుద్ది, వాళ్ళిద్దరికి ఒక కులాలు ఉన్నాయి అంతే. సో అంటే వెంకటేష్ మహాగారు దీని ఫీల్డ్లోకి వచ్చారు అంటే కొంచెం బోల్డ్గా ఉంటుంది కదా? లేదండి, అంటే ఇందాక మీరు అడిగిన దానికి యాక్చువల్లీ ఒక ఊర్లో జరుగుతున్న కథ చెప్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఒక ఊర్లో రెండు మూడు కులాల వాళ్ళు ఉంటారు అంతే తప్ప ఇది మనం కులాల మధ్య ఏం చెప్పట్లేదండి. ఇది కథ ఏదైతే ఉందో దాని ప్రకారం చెప్పాను, ఎవరు హర్ట్ అయ్యేది అంత ఏముండదండి, అంతే ప్రాపర్.
తర్వాత ఇంకోటి అడిగారు. వెంకటేష్ మహా వచ్చారు లైన్లోకి, బన్నీవాస్ గారు ఉన్నారు, ఎంతమంది ఉద్దండలు అంటే ఉన్నారు అంటే. లేదండి, వెంకటేష్ మహా గారు యాక్చువల్లీ ఈ సినిమా ఫస్ట్ దుష్యంత్ వెంకటేష్ మహా గారు అసోసియేట్, కేఎఫ్ కంజర్పాలెం సినిమా ఉమామహేష్ గ్రూప్ వచ్చాక వర్క్ చేశారు తనతో పాటు. సో ఆబ్వియస్లీ కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ ఆయనకి గురుగారు లాగా కాబట్టి ఆయనకి కథ చెప్పి నరేట్ చేశారు. ఆ పాయింట్లో లాక్డౌన్ టైంలో వెంకటేష్ మహా గారే ప్రొడ్యూస్ చేద్దాము, ఆయనే ప్రొడ్యూసర్గా తను దుష్యంత్ డైరెక్టర్గా సినిమా తీద్దాం అనుకున్నారు. ఇనిషియల్ ప్లాన్ వాళ్ళకి అదే ఉండింది, అంటే సుహాస్కి వెళ్ళి ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడు కూడా అదే ప్లాన్ ఉండింది. వన్స్ లాక్డౌన్ తర్వాత ఒక సందర్భంలో మాకు నరేషన్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మేమే వెంకటేష్ మహా గారికి చెప్పింది ఏంటంటే, మీరు ఎలానో మీరు డైరెక్టర్గా వేరే, అంటే ఆయన కమిట్మెంట్స్ ఆయనకు ఉంటాయి కదా, ఆయన సినిమాలు ఆయన ఉంటాయి కదా, ఇది ప్రొడక్షన్ ఎందుకులేండి, మేము చేస్తాం ఇది, మేము చేసుకుంటామని మేము చేసాం. సో అది ఆయన అప్పుడు యాక్చువల్లీ ప్రొడ్యూసర్గా ఉండాల్సిన సినిమా, మేము ప్రొడ్యూసర్గా ఆయనని ప్రజెంటర్గా పెట్టి మేము ఈ ప్రొడ్యూసర్గా ఈ సినిమా కంటిన్యూ చేసామండి. సుహాస్ ఒక హీరో అనడం కంటే ఒక నటుడు, మంచి నటుడు అనిపించుకోవడానికి ప్రతి సినిమాతో ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తూ మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ని పెంచుకోవడం జరుగుతుంది. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తే పుష్కలంగా హిట్ ముందే కనబడుతుంది. సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు, ఆ కంటెంట్ అలా ఉంది అర్థమవుతుంది. సో దానిలో మల్లికార్జున్ మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి, అంటే నాయి బ్రాహ్మణుడిగా అటు బ్యాండ్గా చేయడానికి సుహాస్ ఎలా కష్టపడాల్సి వచ్చింది? అంటే ఒక యాక్టర్ మామూలుగా డైరెక్టర్ చెప్పిన విజన్ కావచ్చు, లేదంటే ఆయన థాట్ కావచ్చు వెళ్ళడం అనేది. సో మీరు అందులో వెళ్తే తప్ప ఆ క్యారెక్టర్ అనేది స్క్రీన్ మీద రాదు. సో దానికోసం సుహాస్ ఎలా కష్టపడదు? మేము ఒక 1 మంత్ దాకా రిహార్సల్స్ చేసామండి, అండ్ ఆ బ్యాండ్ నేర్చుకోవడానికి ఒక 20-25 డేస్ అలా పట్టింది. అండ్ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడి వరకు ఉండాలి అన్నది అన్నీ డిస్కస్ చేసుకుని తర్వాత ఇంకా డైరెక్ట్ అంబాజీపేట వెళ్ళి చేసామండి. అంటే సెలూన్ షాప్లో అబ్బాస్ కటింగ్ అంటే ఆడికి కాదు కానీ కటింగ్ ఫ్యాన్ అని చెప్పేసి అనడం జరిగింది. సో అంటే చిన్నప్పటి నుంచి మామూలుగా చూసినట్లయితే సెలూన్ షాప్లో మీరు వెళ్ళుంటారు, చాలా పోస్టర్స్ హీరోలు కనబడి ఉంటాయి. సో అలాంటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయి? యా అండి, చాలా గుర్తుకొచ్చినాయి. ఇది 2007లో జరిగిన కథ, సో చాలా గుర్తుకొచ్చినాయి. చాలా వాటి కనెక్ట్ అయ్యాం నేను కూడా, అంటే చాలా మంది కనెక్ట్ అవుతారండి, ఒక్క ఇన్సిడెంట్ కనుక కనెక్ట్ అవుతారు. సో ఒక సీన్లో టీజర్లో అల్లు అర్జున్ గారిది, సో అది పెట్టడం జరిగింది. ఇప్పుడు అదే అల్లు అర్జున్ గారు థియేటర్లో ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది, సో సింగ్ అదే బ్యానర్లో పనిచేయడం అనేది, సో గీతా కాంపౌండ్లో పనిచేయడం, సో ఎట్లా చాలా హ్యాపీ అనిపించింది అండి. మేము చాయ్ బిస్కెట్లో వర్క్ చేసేటప్పుడు ప్రమోషన్స్ కోసం నేను సందీప్ గడి వెళ్ళేవాళ్ళం గీతాట్స్, అరే గీతాట్స్కి వెళ్ళినావరా అని అనుకుంటా, ఎవరికి తెలియకుండా ఎగ్జైట్ అయ్యేవాళ్ళం. అలా ఇప్పుడు ఆ గీతాట్స్లో సినిమా హీరోగా చేయడం అనేది చాలా హై ఇచ్చిందండి నాకు. అంటే ఈవెంట్లలో సుహాస్ ఎందుకు షైగా మాట్లాడుతుంటాడు, అంటే పెద్దగా మాట్లాడలేకపోతుంటాడు, అంటే హిందీ హిట్స్ వచ్చాయి, యాక్టర్గా చేసుకున్నాడు, సో ఎందుకు మాట్లాడడానికి కొంత షైగా ఫీల్ అవుతుంది? జెన్యున్గా రాదండి, అంటే ఎప్పుడు బయటపడతావు ఇంట్లో నుంచి, అంటే నాకు పదాలు కరెక్ట్గా సమకూరు. అంటే మీకు స్క్రిప్ట్ ఏమన్నా రైటర్ కదా, ఆల్రెడీ రైటర్ పద్మభూషణ్ మీరు అంతే, అంటే సినిమాలో చేయగలను కానీ ఏదైనా బయట కష్టం అండి కొంచెం.